హాయ్ అండి, వెల్కమ్ టు రాజేష్ ఫ్యామిలీ తెలుగు బ్లాగ్స్. అందరు ఎట్లుండరు? బాగుండరా? ఈరోజు వీడియో వచ్చేసి సండే రొటీన్ బ్లాగ్ అన్నమాట. అంటే ఎవ్రీ సండే నా రొటీన్ ఎట్లుంటుంది, పిల్లలకు జుట్టుకు ఏం వాడతా, ఇట్లాంటివన్నీ ఈ వీడియోలో చెప్తా. ఈరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కు కొర్ర పొంగల్ చేసానా. ఈ కొర్రలు ముందుగా కడిగి నానబెట్టుకునే, మినిమం 2 గంటలన్నా నానబెట్టుకోవాలా. నేను పొద్దున 5 గంటలప్పుడు నానబెట్టినే, రాత్రి పడుకునే ముందు నానబెట్టుకునే సరిపోతుంది. 2 గ్లాసులు కొర్రలు పోసుకునే నేను మా నలుగురికి. ఇంకొక గిన్నెలో 1 గ్లాసు పెసరపప్పు నానబెట్టినా, ఇది 1/2 గంట నాన్నే సరిపోతుంది. కందిపప్పు, పెసరపప్పు ఇట్లాంటివి వాడేటప్పుడు 1/2 గంటన్నా నానబెట్టి వంట చేసుకుంటే పొట్టలో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందంట. పొంగల్లోకి శనగకాయ పప్పుల చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఈ చట్నీలోకి 6-7 పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో వేసి వేయించుతానా. అంటే నేను పచ్చిమిరపకాయలు వేయించేదానికి నూనె ఏం వేయను అనమాట. ఊరికే పచ్చిమిరపకాయలు కడిగేసి ఆ ప్యాన్లో వేసి మంట కొంచెం సిమ్లో పెట్టి కొద్దిసేపు అట్లా ఉండిచ్చి ఆ పక్కకు ఈ పక్కకు తిప్పుతా అట్లా కొంచెం కాల్చినట్టు చేస్తాను అనమాట. అంటే నూనె వేసి వేయించకుండా, అంటే ఎక్కడ వీలైతే అట్లా నూనె తగ్గించుకుందాము అనే ఉద్దేశంతో ఇట్లా చేస్తాంట. ఇప్పుడు పొంగల్లోకి 1 రవ్వ అల్లం తీసుకొని బాగా కడిగి దాని మీద తొక్కంతా తీసి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకొని 1 మిక్సీ గిన్నెలో ఈ సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 10 దాకా మిరియాలు, 1 రవ్వ కొబ్బరి కూడా సన్నగా కట్ చేసుకొని వేసి మిక్సీ గిన్నెలో వేసుకొని అన్నీ బాగా మెత్తగా పేస్ట్ మాదిరి పట్టుకోవాలా. కొబ్బరి బదులు కొబ్బరి పొడి ఉంటే బెస్ట్. అంటే నేను డైరెక్ట్ కొబ్బరి వేసినా కాబట్టి అంత మెత్తగా పడలే, ఒక్కలొక్కలు పడింది. ఇట్లా పడినా కానీ ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది పొంగలి. జనరల్గా అందరూ అల్లము, పచ్చిమిరపకాయలు, మిరియాలు అవన్నీ సన్నగా కట్ చేసి డైరెక్ట్ తిరువాతలో వేస్తారనమాట. నేను పేస్ట్ కొట్టి వేసిన. అంటే మా పిల్లోళ్ళు అవి పంట కింద వన్నీ అంటే ఇంక అసలు తినరు, ఇంక అవి ఏరుకోవడానికి సరిపోతుంది వాళ్ళకు, అవి తినరనమాట కనపడితే. అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇట్లా పేస్ట్ మాదిరి బట్టి తిరువాతలో వేసిన. ఆ తిరువాతలోనే 1 రవ్వ జీలకర్ర, 2 మిరియాలు కూడా వేసిన. మళ్ళా పేస్ట్ పట్టింది కాక, అంటే మా ఆయనకేమో మిరియాలు కనపడతా ఉండాలా, పిల్లోళ్ళకేమో మిరియాలు కనపడకుండా ఉండాలా, అందుకని 2 పేస్ట్లు కొట్టి వేసిన, 2 డైరెక్ట్ ఇట్లా వేసినాను అనమాట. ఇంకా ఈ పేస్ట్ అంతా నూనెలో బాగా వేయించాలన్నమాట పచ్చివాసన పోయేదాకా. ఈ పేస్ట్ మొత్తం బాగా వేగినాక ముందుగా కడిగి పెట్టుకునే కొర్రలు ఉన్నాయి కదా, ఆ కొర్రలు నీళ్ళతో సహా దీంట్లో వేసానా. ఇంకా దీంట్లోనే పెసరపప్పు కూడా వేసాను అనమాట నానబెట్టుకునేది. ఇంకా 2 వేసినాక ఇంకా మొత్తం 3 గ్లాసులు అయినాయి కదా. 2 గ్లాసులు కొర్రలు, 1 గ్లాసు పెసరపప్పు, 3 గ్లాసులు అయినాయి కదా. ఒక్కొక్క గ్లాసుకు 3 గ్లాసులు చొప్పున అంటే 9 గ్లాసులు నీళ్ళు పోసానా ఆ కడిగి పెట్టుకునే నీళ్ళతో సహా కలిపి. అవి ఇంతకుముందు నేను 2 గ్లాసుల కొర్రలకు 4 గ్లాసులు అని దాంట్లో పోసిన నీళ్ళు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రాగా 5 గ్లాసులు పోసిన, మొత్తం 9 గ్లాసులు నీళ్లు పోసినానమాట. అంటే 1 గ్లాసుకు 3 గ్లాసులు నీళ్లు పోసుకునే. ఇది మొత్తం కలిసేటట్టు బాగా కలబెట్టి దీంట్లో రుచికి తగినట్టుగా ఉప్పు కూడా వేసి మంట హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసిన. ఇప్పుడు శనగకాయ పప్పుల చట్నీ చేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకునే కదా పచ్చిమిరపకాయలు, ఆ పచ్చిమిరపకాయలు 1 మిక్సీ గిన్నెలో వేసి శనగకాయ పప్పులు కూడా నేను ముందుగానే వేయించి పొడి కొట్టుకొని పెట్టుకునే. అంటే రోజు ఎట్లాగో శనగకాయ పప్పుల చట్నీనే ఉంటుంది కాబట్టి 1 రవ్వ ఎక్స్ట్రాగానే వేయించుతాంట నేను. ఇంకా ఆ పొడి ఉంటే కానీ డైరెక్ట్ ఆ పొడి వేయచ్చా, లేదంటే మళ్ళీ వేయించుతా. ఈరోజు ఆ పొడి ఉంది కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలతో పాటు 1 రవ్వ శనగకాయ పప్పుల పొడి కూడా వేసి దాంట్లో టేస్ట్కు తగినట్టు ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేసిన. ఇంకా 2 సేపు అట్లా తిప్పినాక మళ్ళీ 2 నీళ్ళు పోసి మళ్ళీ తిప్పిన. ఇంకా ఉప్పు అది చూసుకొని టేస్ట్, ఒకవేళ ఉప్పు అవసరమైతే మళ్ళీ 2 రొంత వేసి పట్టుకోవచ్చు. ఇంకా మనకు ఎంత గట్టిగా ఉండాలనే దాన్ని బట్టి కావాలంటే నీళ్ళు ఇంకా 2 మళ్ళీ కలిపి పెట్టేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా శనగకాయ పప్పుల చట్నీ అంటే ఇంకా నేను ఇంతే ఉత్త పచ్చిమిరపకాయలు, శనగకాయ పప్పులు, ఇంకా ఉప్పు అంతే, ఆ 3 వేసేది. అంటే కొన్నిసార్లు స్పెషల్గా చేయాలనంటే 2 మినపప్పు, శనగపప్పు, 1 రవ్వ తెల్లవాయ ఇట్లాంటివన్నీ వేసి కరేపాకు ఇవన్నీ వేసి కూడా పడతా ఉంటా. అది ఎప్పుడన్నా ఒకసారి. ఇంక రోజు అయితే ఇట్లనే చేస్తాం. ఇంకా దీన్ని ఏం తర్వాత కూడా ఏం పెట్టను, డైరెక్ట్ ఇట్లే తినేచ్చాము, బాగానే ఉంటుంది. చట్నీ అయిపోయింది కదా, ఇంకా పొంగల్ ఏం చేస్తామో చూద్దాము. పొంగలి ఉడుకుబట్టింది, ఉడుకుతుంది. సరే 1 రవ్వ మంట తగ్గించేసి ఇంకా మళ్ళీ మూత పెట్టేసిన. ఇంకా పొంగల్ ఉడుకుతూ ఉంటుంది, అంత లోపల నేనేం చేయాలా ఖాళీగా. ఇంకా అన్నీ చైర్ ఉంటుంది కిచెన్లోనే, ఇంకా హాలు కిచెన్ 2 కంబైండ్ కదా, అన్నీ ఒక చైర్ ఉంటుంది. ఇంకా ఆ చైర్లో కూర్చొని ఇది ఒకటి సుడోకు బుక్ ఒకటి కొనుక్కునేమన్నమాట. ఇంకా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ బుక్ తీసుకొని ఈ పజిల్స్ చేస్తూ ఉంటా. ఈ పొంగల్ని సిమ్లో పెట్టి మూత పెట్టినాక మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలబెడతా ఉండాలా, లేదంటే అడుగు అంటుంది కింద మాడిపోతుంది. మేము మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది, హెల్త్కు చాలా మంచిది.
ఇంకా కొర్రలు పెసలు ఇంకా రెండు మంచి కాంబినేషను. ఆ వేడివేడిగా చట్నీలో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా ఇట్లా మెల్లిగా అలవాటు అవుతూ ఉంటుంది మనం తింటూ ఉంటే. మళ్ళీ కొత్తగా పెద్ద అయినాక కొర్రలంటే ఏంది, మిల్లెట్స్ అంటే ఏంది అని వాళ్ళు షాకింగ్గా లేకుండా మనం ఇప్పటి నుంచే అప్పుడప్పుడు ఇట్లా పెడతా ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఒక గ్లాస్కు 3 గ్లాసులు నీళ్ళు పోసినా కదా ఫస్ట్, నీళ్ళు ఒకరో తక్కువని అనిపించింది, గట్టిగా అవుతుందేమో అనిపించింది అనమాట. ఒకరో ఎక్కువ అనుకుగా ఉండేదే మేలు. అంటే కొర్ర పొంగలి మామూలుగా బియ్యం పొంగల్ కంటే కూడా కొర్ర పొంగలి ఎక్కువ అనుకుగా చేసుకోవాలా, ఎందుకంటే ఒకరో చల్లారిందంటే బెన్నె గట్టిపడిపోతుంది అనమాట. అందుకని మళ్ళీ సపరేట్గా నీళ్లు కాంచి ఆ వేడి నీళ్లు దీంట్లో 2 పోసి కలబెడతానా. అట్లయినా పోసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు, బాగుంటుంది. అప్పుడు ఫస్ట్లోనే కరెక్ట్గా పోయాలని ఏం లేదు, ఒకవేళ తక్కువైనా కానీ ఇట్లా పక్కన వేడి చేసి ఆ నీళ్లు పోసి అయినా కలబెట్టుకోవచ్చు. ఇంకా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటా ఉంటే పొంగల్ రెడీ అయిపోతుంది. ఒకరో అనుకోకుండాలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలా, బాగా గట్టి పడినాక ఆఫ్ చేసుకుంటే అది ఒకరో చల్లారినాక ఇంకా ఎక్కువ గట్టిగా అవుతుంది, తినబుద్ధి కాదు, బాగుండదు. అందుకని ఇదో ఇప్పుడు నేను ఎట్లా పెడతానా, కొంచెం అనుకోకుంది కదా. సో ఇట్లా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట, ఎందుకంటే ఇది తింటానగలోనే గట్టిపడిపోతుంది కొర పొంగలి, మళ్ళీ తినబుద్ధి కాదనమాట. అందుకని ఈ మాత్రంగా అనుకోకుండేటట్టు చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తింటేనే బాగుంటుంది, చల్లగా అయితే అసలు తినబుద్ధి కాదు. మా చార్వి అయితే ఏదైనా తింటుంది కానీ మా చిన్నామనే ఈ సాయితోనే కొంచెం కష్టము, అంటే అన్నీ తినదనమాట. ఆమెకు ఏదైతే ఇష్టం ఉండదో అది తినాలంటే నేను తినిపించాలా, తినిపించేనే తింటుంది, ఇష్టం లేనిది. ఆమెకు ఇష్టమైనది అయితే కినా ఇంకా ఎవరు చెప్పుకునే కానీ ముందర పెట్టుకొని తింటూ ఉంటుంది. అంటే కొర పొంగలనే కాదు, బియ్యంతో చేసినా కానీ ఆమెకు పొంగల్ అంటేనే ఇష్టం లేదనమాట. ఆ మిరియాలు అల్లము ఆ ఫ్లేవర్ ఆమెకు నచ్చదు, అందుకని తినిపించే బలవంతంగా తింటుంది ఆ రోజుకి. పొద్దున్నే టిఫిన్ తినే పార్ట్ అయిపోయినాక ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనమాట. అంటే మళ్ళీ మధ్యాహ్నం తినాలి కదా, పొద్దున్న తినేము ఇంకా మళ్ళీ అరిగిపోవాలి కదా ఇంకా మధ్యాహ్నం తినేదానికి. అందుకు మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేయాలి మా పిల్లలను. ఇంకా వాళ్ళిద్దరే ఉండరు కాబట్టి ఈ సెట్ ఆట ఆడడానికి ఒక 4 అన్నా కావాలి కదా, ఇంకా నన్ను ఆడమన్నారు. మా హస్బెండ్కి ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఆయన పోయి పాటలు అవి చూసుకుంటున్నాడు, పాత పాటలు పెట్టుకొని. ఇంకా నేను మా ఇద్దరు పిల్లలు 3 కలిసి సెట్ ఆట ఆడతాము. అంత దూరం అంటే చెయ్యి ఎట్లా ఇస్తావు మళ్ళీ ఇచ్చింది నాకు ఇంకా తింటుంది. ఇప్పుడు నాకు ఇచ్చే నువ్వు నీకు ఆడేది నాకు అయిపోతుంది, నీకాడ ఎక్స్ట్రా ఉండేది ఆల్రెడీ సాయి అయింది కదా, ఇచ్చినాక చెప్పాలి సెట్ ఆయన సాయి ఇచ్చేసింది అయిపోయింది సెట్ అయిపోయింది కదా. ఏది ఫస్ట్ కాన్స్ అయిపోయింది, నువ్వు సెకండ్ అక్క థర్డ్ ఐరో వెంటమంటే చెప్పాలి, ఇచ్చి అక్క చూసుకునేటప్పుడు కాదు, ఇట్లా ఇచ్చేసి ఇట్లా కొట్టేయాలి. నాకు 3 వచ్చాయి. మీరు ఫోల్ చేసేటప్పుడు ఒక దాంట్లో ఒకటి పెట్టాలి అక్క, అట్లా పెట్టి నాకు 3 వచ్చాయి. నేనేం చూడలేదు అసలు. వీడియో లెంత్ ఎక్కువైతుంది అనిపించింది, అందుకే పిల్లల హెయిర్ ప్యాక్ గురించి ఇంకా తలస్నానానికి ఏం వాడతాను అనేది ఈ వీడియోలో పెట్టడంలే. ఇంకొక వీడియో చేద్దాం అనుకునే సపరేట్గా, ఇంకా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో దాని గురించి డీటెయిల్డ్గా పెడతా. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.